वेलकम टू विजय व्लॉग्स अंडी नैन रूम गंटल कृतम मिनपु अंडी पोट तो उठद कदा आ पुपन नाबेको नीन ग्रैंड चुस्कना इनकी नीन इध रेड उन्दा इधे सैंधव दवलमें अंत उपन रेड साल्ट अदी स्पून वर के याडेक तरवा नीन हाफ टी स्पून वरकू नीन जीलक्र या నేను ఈ రోజు వడలు వేస్తున్నానండి వడలు ఎలా వేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇది పొట్టుపప్పేనండి పొట్టుపప్పు కాబట్టి మనకి ఇలా ఉంటుందన్నమాట దీని మంచిగా మనం ఇలా కలుపుకోవాలి తర్వాత వడలు వేసేసుకుందాము ఇది పొట్టుపప్పు కాబట్టికి మనకి ఇలా ఉందన్నమాట మనం చక్కగా వడలు ఎలా ఈజీగా చేసుకోవాలో నేను చూపిస్తానండి మన టీ గరిట ఉంటుంది కదా దాని మీద పెట్టి వేసి నేను ఈజీ మెథడ్ లో చూపిస్తాను చాలా మంది ఎలా చేసుకోవాలా అని కొంచెం సతమతం అవుతారు కానీ నేను ఈజీగా చూపిస్తానండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందామండి నేను నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నాను దాంట్లోకి నేను ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను కానీ వడలు వేయటం అనేది మినప వడలు వేయటం అనేది మనకి చాలా ఈజీ మెథడ్ లో చూపిస్తానండి ఈ రోజు నేను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో మనం వడలు వేసుకుందాం మినప వడలు ఇప్పుడు ఏంటంటే మనము టీ గరిట ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ కడి చేసుకొని పిండిని ఇలా బాల్ లా చేసుకోవాలి మనం ఆల్్రెడీ వాటర్ లో దీన్ని ఇలా ముంచుకోవాలన్నమాట ఎందుకంటే దానికి కూడా కొంచెం వాటర్ అనేది ఉండాలి తర్వాత మనము ఇలా తర్వాత మధ్యలో ఇట్లా హోల్ పెట్టుకోవాలి దీన్ని మనము ఇలా వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ తడిగేసుకోవాలి సేమ్ యాస్ ఇస్ గింగ్ అలానేనండి అన్ని వేసుకోవాలి షేపులు మాత్రం మనకి కరెక్ట్ గా వస్తాయి అన్నమాట మనము ఇట్లా రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై చేసుకుందాము మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయండి ఇవి ఇప్పుడు తీసేసుకున్నాం ఇంకా చూడండి ఒక ప్లేట్ లో తీసుకున్నాము మనకి ఆయిల్ బాగానే పీల్చుకుంటాయండి ఇది పొట్టుపప్పు కదా కాబట్టి మనం ఏంటంటే ఒక టిష్యూ పేపర్ లోకి తీసుకోవాలి ఇంకా మిగతాయి కూడా అన్ని అలాగే వేసుకోవాలన్నమాట మనకి చూడండి అన్ని వడలు కూడా ఇలా మంచిగా రౌండ్ షేప్ లో వస్తాయన్నమాట మనం వచ్చేసి టీ గరిట మీద వేసుకున్నామండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అన్ని కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ లో రౌండ్ గా వస్తాయన్నమాట వేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అందుకని వేసేటప్పుడు కొంచెం జాగృతగా వేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి